Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ షాక్ తప్పదా? మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పైన ప్రివిలేజ్ కమిటీ ఏం సిఫార్సు చేయబోతోంది? ఆయన వివరణతో కమిటీ ఈ వ్యవహారాన్ని వదిలేస్తుందా లేక చర్యల దిశగా నిర్ణయాలు ఉంటాయా? ఇప్పుడు ఈ అంశం పొలిటికల్గా హాట్ టాపిక్ అయింది. తాజాగా టీడీపీ శాసనసభ ఉపనేతలు అచ్చెన్నాయుడు రామానాయుడు పైన ప్రివిలేజ్ కమిటీ సంచలన సిఫార్సుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత శాసనసభ కాలపరిమితి ముగిసే వరకు వాళ్ళిద్దరికీ సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని ప్రివిలేజ్ కమిటీ అసెంబ్లీకి సిఫార్సు చేస్తుందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా సాగిన వ్యవహారంలో నాడు వైసీపీ నేతలు సైతం జోక్యం చేసుకున్నారు. ఎన్నికల వాయిదా వ్యవహారంలో సాగిన వివాదం ఆయన పదవీ విరమణతో ముగిసింది. కానీ ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రులపైన గవర్నర్కు లేఖ రాశారు. తమ పైన ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు మంత్రులు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీంతో కమిటీ మాజీ ఎస్సీసీకి నోటీసులు పంపింది. దీనిపైన సమాధానం ఇచ్చిన ఆయన తనకు శాసనసభ్యులపైన సభపైన గౌరవం ఉందని మరింత సమాచారం ఇస్తే వాటిపైన వివరణ ఇస్తానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ మరింత సమాచారంతో ఆయనకు లేఖ పంపింది. అయితే న్యాయ వ్యవస్థలో విచారణ ఉందనే కారణంగా ప్రివిలేజ్ కమిటీ విచారణ ఆపాల్సిన అవసరం లేదని కమిటీ చైర్మన్ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ అవగాహన లోపం అనుభవ రాహిత్యంతోనే ఆ రకంగా చెప్పి ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ నుంచి పూర్తిగా సమాధానం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే సమాధానంతో ఆ విషయాన్ని ఇక వదిలేయాలా లేక చర్యలు తీసుకోవాలా అనే అంశంపైన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే తాను ఎక్కడా సభ్యులను గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని నిమ్మగడ్డ చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న ఎన్నికల కమిషనర్పైనే మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి స్పీకర్కు నివేదిక ఇచ్చిన విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు నిమ్మగడ్డ నుంచి వచ్చే సమాధానం కీలకం కానుంది. ఆ సమాధానం పైన ఫిర్యాదు చేసిన మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత ప్రివిలేజ్ కమిటీ సమావేశమై తమ నిర్ణయాన్ని ఫైనల్ చేయనుంది. దీనిని అసెంబ్లీ స్పీకర్కు నివేదించనుంది. ఆ సిఫార్సుల ఆధారంగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పైన ప్రివిలేజ్ కమిటీ కీలక సిఫార్సులకు సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంలోనూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది.